శ్రీ రామానుజాచార్య ఒక గొప్ప గురువు అనే ముందు ఒక గొప్ప శిష్యుడు అనవచ్చు. కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి భక్తి శ్రద్ధలతో ఎప్పుడూ ముందడుగు వేస్తుంటారు. ఆ విషయ సాధనకై ఎంతైనా కష్టపడతారు. అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించడానికి గురువు 17 సార్లు తిరస్కరించిన ప్రయత్నం మానక పట్టుదలతో మళ్లీ ఎంతో కష్టపడి 100 మైళ్లు నడిచి వెళుతున్నారు. రామానుజులు శ్రద్ధాభక్తులకు మెచ్చి గురువు తిరుక్కోటి నంబి అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఓం నమో నారాయణాయ, 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 ఓం నమో నారాయణాయ. గురువు తిరుక్కోటి నంబి కోపంతో రామానుజుల వద్దకు వస్తారు. స్వామి నమస్కారం. గురువు నియమాన్ని ఉల్లంఘించి రహస్యంగా ఉంచవలసిన పరమ పవిత్రమైన అష్టాక్షరి మంత్రాన్ని అందరికీ అరిచి చెప్తావా? నువ్వు ఎంత పాపం చేశావో తెలుసా? దేవుణ్ణి చేరుటకు సులువైన మార్గం అందరికీ చెప్పడం పాపమా స్వామి? ఎంత అహంకారం! నువ్వు మాత్రం నరకానికి వెళతావు. స్వామి, నా వల్ల అందరూ మంత్రాన్ని పలికి ముక్తి లభించి వారికి మేలు జరుగుతుందంటే నేను సంతోషంగా నరకానికైనా వెళతాను. ఆహా! గురువు తిరుక్కోటి నంబి సంతోషంగా రామానుజులకి నమస్కరించి కౌగిలించుకుంటారు. తిరుమల తిరుపతి గుడిలోని విగ్రహం ఏ దేవునిది అని వివాదం జరిగినప్పుడు అది శ్రీ వెంకటేశ్వర స్వామిగా ఉన్న విష్ణుమూర్తి రూపమేనని రామానుజులు శంఖుచక్రములు ఇచ్చి నిరూపించారు. ఆ విధంగా దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి కూడా గురువైనారు. ఆ తర్వాత ఆయన ప్రాభవం ఇంకా పెరిగింది. వేదముల్లోని గొప్పదనాన్ని ప్రతి ఒక్కరికి అందించడానికి శ్రీ రామానుజులు ఎన్నో గొప్ప గ్రంథములు రచించారు. శిష్యులారా, మీకు గురువులు చెప్పినదంతా నిజమేనని గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు. వారు చెప్పిన విషయం మీకు సమ్మతం కానప్పుడు ధైర్యంగా వాదనతో నిజం తెలుసుకోవాలి. కొద్ది దూరంలో ఒకడు సంశయిస్తూ నిల్చుని ఉంటాడు. అతన్ని గమనించిన రామానుజులు దగ్గరికి పిలుస్తారు. ఏమి నాయనా, నీకు ఏమి కావాలను? స్వామి, మరి నేను గురువుగారు, వీడు మీ వద్ద విద్యాభ్యాసం చేయాలంటాడు. వీడు తక్కువ జాతి వాడు, వీడికి ఎంత ధైర్యం ఉంటే మీతోనే మాట్లాడతాడు. ఒరే నువ్వు, క్షమించండి గురువుగారు. విద్య నేర్చుకోవడానికి జాతితో పనిలేదు. సంఘంలో మీకు గౌరవం మీ జ్ఞానము వల్లనే లభిస్తుంది, కానీ మీ జాతి వల్ల కాదు. మన సమాజానికి అందరూ మూలస్తంభాల వంటి వారు. ఈ పుల్లలన్నీ ఒకే బలంతో ఉన్నవి, కానీ రంగు వేరు. ఆ పుల్లల మీద ఒక పలక పెడతారు. ఒక పుల్లను లాగినప్పుడు మొత్తం పడిపోతుంది. చూశారా, ఇతరులను తక్కువగా చూస్తూ బలహీనులను చేస్తే ఏదో ఒకరోజు ఇలాగే అంతా పతనమైపోతుంది. అందరూ ఐకమత్యంతో సమానత్వంతో ఉండి బాధ్యతగా ధర్మాన్ని కాపాడుతారో మన సమాజం బలంగా నిలబడుతుంది, ఎంతైనా పురోగతి చెందుతుంది. శిష్యులారా, ఇక పదండి, దేవుని దర్శనానికి వేళైనది. ఆలయానికి వెళ్లే దారిలో ఆకలితో ఉన్న ఒక భిక్షగాడు ఎదురవుతాడు. రామానుజులు అతనికి ఫలములు ఇస్తారు. స్వామి, ఇవి మీకోసం. మనకు ఉన్న వాటిలో కొన్నిటిని వాటి అవసరమున్న వారికి పంచవచ్చు. స్వామి, మీకున్నవన్నీ ఇచ్చేశారు, మరి మీకు? పర్లేదు నాయన, నాకు దేవుని ప్రసాదం దొరుకుతుందిలే. గురుద్వారం బయట కొందరిని లోనికి వెళ్లనివ్వకుండా ఒక పూజారి అడ్డుకుంటారు. రామానుజులు గుడిలోకి వెళుతూ అక్కడ వారందరినీ గమనిస్తారు. గుడిలోకి రానివ్వకుండా వారిని ఎందుకు అడ్డుకుంటున్నావు? స్వామి, మన్నించాలి, వీళ్ళు తక్కువ జాతి వాళ్ళు, వీళ్లకు ఆలయంలోకి ప్రవేశం లేదు. దేవుని ముందు అందరూ సమానమే. నేను చెప్తున్నాను, వీళ్ళందరినీ దేవుని దర్శనానికి అనుమతించండి. క్షమించండి స్వామి, పూజకు వేళైంది, మీరు ముందు దయచేయండి, వీరిని నేను వెనకనే పంపిస్తాను. భక్తులందరూ సంతోషంతో దండం పెడతారు. రామానుజులు గుడిలోకి వెళతారు. రామానుజులు దేవుణ్ణి పూజిస్తూనే భక్తులందరి గురించి తీవ్రంగా ఆలోచిస్తుంటారు. రామానుజులు దేవుడి పూజ ముగించుకొని బయటకు వస్తారు. అక్కడ భక్తుల కోసం చూస్తారు. అక్కడ నేల మీద పూలు పళ్ళు పడి ఉండడం గమనిస్తారు. భక్తులను గుడిలోకి రానివ్వనందున బాధపడి వెళ్ళిపోయింటారని అర్థం చేసుకుంటారు. ఆయనకు చాలా బాధ కలుగుతుంది. నా మార్గాన్ని, నా ఆశయాన్ని గౌరవించినప్పుడే నన్ను గౌరవించినట్లుగా భావిస్తాను. రామానుజులు కలగంటూ వేరే మతాల వల్ల హిందూ మతానికి చేటు ఉన్నట్లు గ్రహిస్తారు. రామానుజులు చాలా కలవరపడతారు. ఏ జాతి వారైనా సరే భక్తులందరూ సమానంగా గుడిలో దేవుని దర్శనం చేసుకోవాలి, అది అందరి హక్కు. రామానుజులు అందరి కోసం వేరొక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తుంటారు. అక్కడ అందరూ భక్తి శ్రద్ధలతో దేవుడిని పూజిస్తుంటారు. అక్కడకు ఆలయ పూజారులు వస్తారు.
స్వామి నమస్కారం. ఈరోజు మీరు దేవుని దర్శనానికి రాలేదు. మీరు భగవత్ స్వరూపులు. మీరు లేకుండా దేవుని పూజకు పరిపూర్ణత లేదు. నేను భక్తులందరితో పాటు ఇక్కడి నుండే దేవుడిని సేవిస్తున్నాను. మరి ఆలయానికి రారా స్వామి? ఏ జాతి వివక్ష లేకుండా అందరికీ సమానంగా గుడిలోకి దర్శనానికి అనుమతించినప్పుడు అందరితో పాటే నేను వస్తాను. మీ దురాచారాలతో భక్తిని చంపేస్తున్నారు. మీరు ఎప్పుడైతే భక్తుల నుండి దేవుడిని దూరం చేస్తారో అప్పుడు హీనమైనను వారిని ఆదుకునే వేరే మతానికి ఆకర్షితులవుతారు. భక్తుడు ఒక్కసారి దేవునికి దూరమైతే మళ్లీ తిరిగిరాడు. ఎక్కువ మంది వేరే మతానికి ఆకర్షితులైతే అనేక మతాలు పుట్టుకొస్తాయి. ఆ మతాలు బలపడ్డాయంటే బలవంతంగా ప్రజలను మతం మార్పిడి చేస్తారు. హిందూ ధర్మం బలహీనపడి క్రమేపీ నామరూపాలు లేకుండా పోతుంది. ఇది మన మనుగడకే ప్రమాదం. దేవుడిని ఎప్పుడూ భక్తులకు దగ్గరగా ఉండేటట్లు చెయ్యండి. హిందూ ధర్మాన్ని కాపాడండి. స్వామి, మా అజ్ఞానాన్ని క్షమించండి. ఇప్పటి నుండి భక్తులందరికీ జాతి భేదం లేకుండా ఆలయంలోకి అనుమతిస్తాము. అంతేకాదు, ఇంకొక బాధ్యత కూడా చేపట్టాలి. ఏమిటి స్వామి? భక్తులందరికీ అందుబాటులో ఉండేటట్లు అనేక ఆలయాలు నిర్మించి సమాజానికి మంచి మార్గం చూపాలి. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. రామానుజుల శిష్యులు భోజనం చేసేటప్పుడు కొందరిని అంటరాని వారిగా చూస్తూ విడిగా కూర్చోబెడతారు. రామానుజులు గారికి ఆ పద్ధతి నచ్చదు. శిష్యులను పిలిచి హితవు చెప్తారు. ఎదుటివారికి మంచి చెప్పే ముందు ఆ మంచిని మనం ఆచరించాలి. అహంకారాన్ని వదిలేయండి. ఎవరినీ నీచముగా చూడకండి. అందరినీ ప్రేమతో ఆదరించండి. మానవ సేవే మాధవ సేవ అని గుర్తించండి. రామానుజులు శిష్యులకు భవిష్యత్ కార్యాచరణ ఉపదేశిస్తారు. శిష్యులారా, మీ మీద చాలా గొప్ప బాధ్యత ఉన్నది. ప్రస్తుతం సాంప్రదాయకంగా కొనసాగుతున్న ఆచార వ్యవహారాలు ఛాందసంగా మారి సామాజిక పురోగతికి అడ్డురాకమునుపే వాటిని గుర్తించి సమాజ శ్రేయస్సుకై వాటిని మానటమో మార్చటమో చెయ్యాలి. ప్రజలు హిందూ ధర్మం వీడకుండా చేయండి. వేరే మతాలు బలపడితే వారి మతంతో పాటు వారి ఆచార వ్యవహారాలు, విద్య, అలవాట్లు, కట్టుబాట్లు మొదలైనవి హిందూ ధర్మం మీదే కాకుండా దేశం మొత్తం మీదే తీవ్ర పరిణామం జరిగే అవకాశం ఉంది. హిందూ ధర్మం ఎప్పటికీ పరిరక్షించబడాలంటే మన సమాజం మంచి మార్గంలో నడవాలి. మీరంతా సమాజంతో పాటు ఉంటూనే బాధ్యత వహించి మార్పు కోసం ప్రయత్నించాలి. సమాజం అనేది దేవుని విస్తారమైన స్వరూపం. సమాజాన్ని ప్రేమించండి, సేవించండి. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. కర్తవ్య దీక్షలో ప్రదర్శించవలసిన ధైర్యానికి, దేవునిపై చూపవలసిన అనన్య సామాన్యమైన నమ్మకానికి, సాటిలేని భక్తికి, హిందూ ధర్మ పరిరక్షణకు చేసిన కృషికి, ముఖ్యంగా సంఘ సంస్కర్తగా శ్రీ రామానుజాచార్యుని జీవితం అందరికీ ఆదర్శనీయం. సమాజానికి మార్గదర్శకునిగా గురువు యొక్క మహోన్నత బాధ్యతను తెలియజెప్పడం ఎప్పటికీ ఆచరణీయం.